భయం వచ్చారా సరే మీ పాన్ కార్డ్ యాక్టివ్లో ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు నేను కూడా అయితే చూపిస్తాను. సో వీడియో ఎంత వరకు అయితే చూసేయండి. భయ అయితే ఒక నిమిషం, రీసెంట్గానే పాన్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ ఎలా చేసుకోవాలని ఒక వీడియో అయితే చేశాను, మీరు ఇంకా లింక్ చేసుకోకపోతే ఆ వీడియో అయితే చూడండి. సరే ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఈ ఐడి వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో అయితే వెళ్ళాలి. దీని లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. భయ ఇక్కడ చూస్తున్నారు కదా వెబ్సైట్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మీ పాన్ నెంబర్ ఇవ్వండి, తర్వాత మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మనీ అదే కంటిన్యూ మనీ క్లిక్ చేస్తే సరిపోతుంది. సరే ఇప్పుడు నేను డీటెయిల్స్ అని ఫిల్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పాన్ నెంబర్ ఇస్తున్నాను, తర్వాత నా ఒక పేరు కూడా ఇచ్చేస్తున్నాను, ఇంటి పేరుతో సాగిస్తున్నాను, డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడండి ఇచ్చేస్తున్నాను అండ్ మొబైల్ నెంబర్ కూడా. మీ పాన్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబరే ఇవ్వాలని లేదు, ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేయండి పర్లేదు. సరే ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నా చూడండి. మీకు నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా ఇందాక, దానికి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నాకు కూడా ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి కింద మళ్ళీ స్క్రోల్ చేసే వ్యాలిడిటీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వెంటనే చూస్తే ఇక్కడ నెక్స్ట్ పేజ్ అవుతుంది, చిన్నది పైకి స్క్రోల్ చేయగానే చూడండి పాన్ ఈజ్ యాక్టివ్ బట్ డీటెయిల్స్ ఆర్ నాట్ యాజ్ పేర్ పాన్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో మీ ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ లేవంటుంది, మొబైల్ నెంబర్ ఇవన్నీ, బట్ పాన్ కార్డ్ అయితే యాక్టివ్లోనే ఉంది. భయ అయితే ఇక్కడ చూడండి పాన్ కార్డ్ ఈజ్ యాక్టివ్ బట్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి చూపిస్తుంది. అయితే దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీ యొక్క పాన్ కార్డ్ అయితే యాక్టివ్లో అయితే ఉంది. సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి అండ్ మన సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.